సింగరేణి కాలనీలో బాధిత చిన్నారి కుటుంబాన్ని బీఎస్పీ నేత ప్రవీణ్ కుమార్ పరామర్శించారు. ఘటన జరిగి 4 రోజులు గడిచినా మంత్రులు సందర్శించకపోవడం దారుణమని అన్నారు. సింగరేణిలో విచ్చలవిడిగా డ్రగ్స్, మద్యం అమ్మకాలు సాగుతుంటే పోలీసులు ఏమి చేస్తున్నారని ప్రశ్నించారు. బాధిత కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు. నిందితుడిని అరెస్ట్ చేసి పోస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా త్వరగా శిక్ష పడే విధంగా ప్రభుత్వం చర్యలు చేపట్టాలన్నారు. కవర్ కాదు వాళ్ళ ఇంటిని కూడా చూసిన నేను కేవలం రేకుల షెడ్ ఒక 5 ఎకరాల ఆసామి ప్రభుత్వంలో మరి భూమి కూడా పోగొట్టుకొని సో ఈరోజు ఈ రేకుల షెడ్లో బతికే దుస్థితి అనేది వచ్చింది. అదేవిధంగా మరి అమ్మాయి 3 గంటలు మా ప్రాంతంలో కిడ్నాప్ అయిన విషయం మరి తల్లిదండ్రులు తర్వాత చుట్టుపక్కల వాళ్ళందరూ చెప్తున్నారు. మరి పట్ట పగలే 3 గంటల్లో ఒక బిడ్డ కిడ్నాప్ అయ్యే పరిస్థితి వచ్చిందంటే మరి పోలీస్ వ్యవస్థ ఏం చేస్తున్నట్టు, తర్వాత వాళ్ళందరూ మరి పెట్రోలింగ్ ఎక్కడున్నది, తర్వాత చాలామంది కాలనీ వాసులు అక్కడ లోపలికి పోయినప్పుడు ఏం చెప్తున్నారంటే సాయంత్రం 5 కాగానే 6 కాగానే ఇక్కడ ఓపెన్గా గంజాయి లేకపోతే లిక్కర్ ఇవన్నీ కూడా అమ్ముతున్నారు. రకరకాల బ్రాండ్స్ లిక్కర్ అమ్ముతున్నారు. చాలామంది కూడా మత్తులో ఉంటున్నారు. ఈ మత్తులో ఉన్న ఈ వ్యక్తులను చూసి ప్రజలందరూ కూడా బిక్కు బిక్కు పట్టుకు బతుకుతున్నారు. మరి చాలా సేఫ్ తెలంగాణ అంటున్నాము, అదంటున్నాము, మరి ఎక్కడ పోయింది ఇక్కడ పెట్రోలింగ్ ఎందుకు జరగలేదని చెప్పేసి కూడా నేను ప్రశ్నిస్తున్నాను.